వెల్కమ్ టు మహాలా. సో నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అన్నమాట, ఒక 2 డేస్ లాంగ్ ఇదంతా. సో మేము నైట్ టైం ఏం చేస్తాం అనేది లాంగ్, సో ఇలా ఆడుకుంటాం, రైమ్స్ అయ్యాయి వస్తూ ఉన్నాయి. నిన్నటి వీడియో ఏమైనా చూడకుండా ఉన్నుంటే కంపల్సరీ చూడండి, ఆ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చూడండి. అండ్ మేము కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసుకున్నాం అనమాట, ఇద్దరు కామెడీతో చిన్న చిన్న షార్ట్స్ అప్లోడ్ చేసాము, ఒక షార్ట్ అది కూడా చూడండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. సో ఇక్కడ అన్నం కూడా అయిపోయి ఉండే, సో ఇప్పుడు నైట్ తినేసి మార్నింగ్ నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఇంకా చాలా లాగుంది ఈ నైట్ మొత్తం ఏం చేస్తామనేది. సో స్లీపింగ్ టైం వరకు మేము చేసే అన్ని పనులు షేర్ చేస్తాం. ఏంటి మహా, ఓకే 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 చెప్పు ఓకే. సో మా మహా ఏమేమి చేస్తాడు ఇవన్నీ అల్లర్లన్నీ పెడతాను, కింద పడేవాడి కదా. సో ఇప్పుడు మనం డిన్నర్ చేసేసి మళ్ళీ కలుస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 8:10 అంటే డిన్నర్ టైం కదమ్మా. ఇప్పుడు మేము ఆమె తినేసి మళ్ళీ కలుద్దాం సరేనా. మార్నింగ్ చేసిన బీరకాయ పచ్చడి ఉంది, సో అదే తింటాం అనమాట. సో ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేసిన, ఏమైనా చూడకపోతే కంప్లీట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అసలు మర్చిపోకండి. దాని కింద లింక్ ఇస్తాను, చాలా బాగుంటుంది. 8 ఇయర్స్ బ్యాక్ చెక్ని మళ్ళీ రీఓపెన్ చేసిన నేను, సో కొత్త పద్ధతిలో చేసిన. సో ఇప్పుడున్న జనరేషన్ సో హడావిడిగా తినేసిపోతారు, కాకపోతే ఒక్కసారి ఇలా చేసుకుని 2-3 డేస్ కంపల్సరీ ఉంటుంది అనమాట ఈ చట్నీ అనేది. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చేసేసి మళ్ళీ కలుస్తాం. నైట్ టైం ఎలా ఉంటుంది బయట. సో ఇక్కడ మేము చిన్న చెట్లు తులసమ్మా అవి వేసుకుండే అనమాట. ఇప్పుడు మనం నైట్ తినేసి పడుకునే ముందు ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. సో ఇదిగడు పడుకున్నాడు. అన్నం పెట్టుకొచ్చానా, అమ్మ పెట్టుకొచ్చానా, తీసుకొస్తాను నాకు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మహాన్. లేస్తాలేప్పా, నువ్వు బ్రష్ చేసుకుంది. సో ఇదే మార్నింగ్ మార్నింగ్ రొటీన్ అనమాట. బ్రష్ చేసుకుంటాడు ఇక. హాయ్ చెప్పు. సో వాటితో పాటు బ్రష్ చేసుకొని నేను మళ్ళీ వెళ్తాం మనం, సో కాఫీతో. సో మా వాడు బ్రష్ చేస్తే మొత్తం దడిచిపోతాడు అనమాట. సో వాడి అంతగా వాడు బ్రష్ చేయడం నేర్చుకోవాలి కాబట్టి. సో ఇలా అయిపోయింది బ్రషింగ్. హాయ్ చెప్పు నాన్న. ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలకి షనో ఇటు. అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ పాలు లాగాలి. ఇప్పుడు వాడు ఇలాగ వచ్చేసి నైట్ ఆఫ్టర్నూన్ లాగా అనమాట. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ అన్నీ కలిసి. సో వీడి లాగు. సో ఇంకా నెక్స్ట్ మండే నుంచి వాడి స్కూల్ కూడా వెళ్ళిపోతాడు ఇక. సో ఇంకా మంచి మంచి లాగ్స్ అనేది పోస్ట్ చేస్తాం. మార్నింగ్ టైం చాలా బాగుంటుంది అనమాట. స్కూల్ బస్ పిల్లలు వస్తున్నారు, సపోతారు. సో స్కూల్ బస్ చూపించదు నేను. ఇది ఇంటి ముందు ముగ్గు కంపల్సరీ ఉంటుంది మేడం. సో మార్నింగ్ వచ్చేసి సో పెసరట్టుకు అనమాట ఇది. సో పెసరపప్పు నానబెట్టుకుండే. సో ఇంటికాడ నుంచి తెచ్చుకునేవి అని. సో ఒక గ్లాస్ అన్న నానబెట్టిన. సో ఒక 1.5 అవర్లో నానిపోతుంది. సో దీని మీద చట్నీ ఇది పెసరట్టు. సో మా బుద్ధి గారిది ఫేవరెట్ అనమాట పెసరట్టు, అంటే చాలా ఇష్టం వాడికి. ఇప్పుడు మంచిగా పొట్టంతా తీసి మిక్సీ పట్టుకుందాం. సో అందరూ తెలుసు పెసరట్టు చేయాలో, చూపిస్తాం మీరు. సో ఇక్కడ నేను కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవే యాడ్ చేశాను, జీరా, అల్లం వేయను. సో పిల్లలు కూడా తింటాను. వెల్లుల్లి తినడం వల్ల చాలా మంచిది. ఇవన్నీ తీసేసి క్లీన్ చేసి వేస్తాను. మా వదిలే చూపిస్తున్నాను నీకు అంతే.
సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అని మర్చిపోకండి. ఇక నుంచి ఇలా లాగ్స్ వస్తాయి. సో మా డైలీ రొటీన్స్ అన్నమాట ఇదంతా. సో ఓకే, బాయ్ బాయ్.